సరే బ్రదర్ థ్యాంక్ యూ. సో మొత్తానికి ఎదగనక శారదా గారి ఇంటికి వెళ్తున్నాం మేము. ఇక్కడ కోర్టు దగ్గర ఆవిడ గారి ఇల్లు అని చెప్పారు. దాదాపు అంటే 1960-70 ఆ టైంలోనే వాళ్ళ నాన్నగారు వచ్చేసి మంచి బర్మా వ్యాపారం, బర్మాకు ఇట్లాంటి వాటికి వస్త్రాలు బంగారం అనేది వ్యాపారం చేసేవాళ్ళు అంట. ఏమండి శారదా గారు హౌస్ ఎక్కడండి? పూర్వశ్రీ శారదా గారు సినిమా హీరోయిన్. పైకి వెళ్ళి లెఫ్ట్ తిరగమంటారా? అదే ఈ దగ్గరే కదండి. సో మొత్తానికి అయితే కనుక కరెక్టే ఇక్కడే మన ఊర్వశీ శారద నా పేరు. ఊర్వశీ శారద మాకు తెలియదు ఇవన్నీ. మేజర్ చంద్రకాంత్ ఆ సినిమాలో మంచి అవునవునవును జస్టిస్ చౌదరి ఆవిడ బాగా తెలుసా బా. నాకు ఏంటంటే అడవి దొంగ ఇలాంటివి చాలా సినిమాలు టీవీలో పడుతుంటే మస్తు చూసినాము. కృష్ణరాజు గారి సినిమాలు కూడా ఉంది కదా శారదా గారు. ఓ బ్రదర్ థ్యాంక్ యూ సార్. ఆమాడు చెప్పారు మనం చెప్పిన వాళ్ళు కూడా. నేను ఇక్కడ లోకల్లో సరే సార్ అక్కడ ఐరన్ చేస్తుంటాడంట. లేదు నేను నిన్న పని వాళ్ళు నేను మొన్న వారం క్రితం ఒక ఆయన రెడ్డి గారు నా బాధ తెలిసిన ఇక్కడ తిరిగాడు 20 సంవత్సరాలు పొలిటికల్ లీడర్ ఆయన. ఆయన దగ్గర కూర్చున్నా వెళ్ళి ఆయన పిలిస్తే నాకు అడ్రస్ ఏం చెప్పాడు గర్ల్స్ హై స్కూల్ దగ్గరికి వెళ్ళండి అప్పయ్యా. గర్ల్స్ ఎవరికి వెళ్ళాలి అంటే మా ఫ్రెండ్ వస్తున్నాడు. మా ఫ్రెండ్ వచ్చిన రోజు ఆయన వీడియోలు చేస్తాడు యూట్యూబ్లో పెట్టుకుంటాడు. అతనికి నేను మొత్తం పరిచయం చేసి ఆ వీడియో తీసిన దాకా ఉండరావాలండి రెడ్డి గారన్న. అయితే నీకు నీకు నా అడ్రస్ మొత్తం కరెక్ట్ క్లారిటీ చూతాను. కోర్టు దగ్గరికి వెళ్ళు గర్ల్స్ స్కూల్ కాడికి వెళ్ళు. గర్ల్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళినాక పక్కనే ఉంటుంది ఎక్కి నచ్చి అంత సరిపోతాను చెప్పి. సరే సరే బ్రదర్ ఈరోజు కత్తితేలే మా వరంగాడు చెప్పినట్టు. సో చాలామంది మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ కొట్టండి బా. బాగా కష్టపడి మేము మంచి మంచి వీడియోస్ అన్ని ప్రొవైడ్ చేస్తాము ఓకేనా. లక్ష ఇక్కడ కనిపిస్తున్న మూడంతస్తుల బిల్డింగ్ ఉంది చూడండి, ఇదే నటి శారదా గారి ఇల్లంటబ్బా. ఆవిడ పుట్టినప్పటి నుంచే ఒక సంపన్నమైన కుటుంబంలో చాలా రిచ్ కిడ్గా పుట్టిందంట. రీసెంట్గా ఏంటంటే ఒక 10 సంవత్సరాల క్రితం శారదా గారు ఈ ఇంటిని వచ్చేసి అమ్మేశారంట. ఇప్పుడు ఉన్న వాళ్ళైతే చూడండి దీన్ని ఒక స్వర్గంలా తీర్చిదిద్దారు. నిజంగా ఈ లోపలున్న ఈ వస్తువులు ఇంటీరియర్ ఇవన్నీ చూసైతే కనుక నాకు దిమ్మ తిరిగినట్లు అనిపించింది. చూడండి ఎంత అందంగా ఉన్నాయి ఇవన్నీ కూడా. దాదాపుగా అంటే కనుక మనకు ఒక 2 సంవత్సరాల స్వాతంత్రం వస్తుంది అనేటప్పుడు శారదా గారు పుట్టారంట 1945లో. సో జూన్ 20వ తేదీ తాడిపత్రి వెంకట్రావు అలాగే సత్యవతి అనే ఇద్దరు దంపతులకు వచ్చేసి సరస్వతీదేవి గారు పుట్టారు. సరస్వతీదేవి గారు అంటే అలియాస్ మన శారదా గారు. సో సినిమాలో రాకముందు ఆవిడ నేమ్ వచ్చేసి సరస్వతీదేవి గారు అంట. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు పద్మశాలీలబ్బా. మామూలుగా అంటే వీళ్ళు పద్మశాలీలు. వీళ్ళ వంశంలో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే బట్టల వ్యాపారం చేసేవాళ్ళంట. నేను ఇల్లు మీకు ఎలాగో కనిపిస్తుంది కాబట్టి నేను వాళ్ళ స్టోరీ చెప్తున్నా కొద్దిసేపు. చూడండి పూలు పళ్ళు మొక్కలు అని చూపించడం కంటే కొంచెం స్టోరీ చెప్తే బాగుంటుంది అని అంతే ఓకేనా. యాక్చువల్గా వీళ్ళందరూ బట్టల వ్యాపారం చేసేవాళ్ళంట. కానీ బట్టల వ్యాపారానికి విరుద్ధంగా ఏంటంటే వీళ్ళ నాన్నగారు వచ్చేసి బంగారపు వ్యాపారం చేసేవారంట. సో అప్పట్లోనే బర్మా ఇలాంటి ఇతర దేశాలకు వచ్చేసి బంగారం ఎక్స్పోర్టు ఇంపోర్టు ఇలాంటి వ్యాపారం చేసేవాళ్ళంట. చిన్నప్పుడు శారదా గారు వచ్చేసి చాలా అల్లరి చేసేవాళ్ళంట. అలాగేంటంటే శారదా గారికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు వచ్చేసి మోహనరావు. సో చాలా అల్లరి చేస్తుందని ఏంటంటే వీళ్ళ నాన్న అయినటువంటి వెంకట్రావు గారు మన శారదా గారిని వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి కనకమ్మ దగ్గరికి పంపించాడంట. ఇక్కడ చూడండి ఏంటంటే ఎంత అద్భుతంగా ఉందో ఇది పూజా గది కదా. చిన్నప్పుడు ఎంతో అల్లరిగా ఉన్నటువంటి శారదా గారు వచ్చేసి కనకమ్మ గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే క్రమశిక్షణగా పెరిగారంట. అంటే ఆవిడ చాలా స్ట్రిక్ట్ అబ్బా. ఆవిడతో ఎవరున్నా సరే కనకమ్మ గారితోటి అంటే అలాగే స్ట్రిక్ట్గా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి. అంటే టైం టు టైం తినాలి, టైం టు టైం పడుకోవాలి, టైం టు టైం పనులు చేయాలి, టైం టు టైం ఆడుకోవాలి అని చిన్నప్పటి నుంచే శారదా గారికి చెప్పడము, అలాగే ఏంటంటే చెన్నైలోనే స్కూల్లో జాయిన్ చేయడము, భరతనాట్యం నేర్పించడం ఇవన్నీ కూడా చేశారంట. ఈ ఇల్లు చూడండి, కిచెన్ కానీ ఎంత అందంగా తీర్చిదిద్దారో వీళ్ళు. ఔటర్ లుక్ అయితే మార్చలేదు ఎందుకంటే ఇది చాలా ఎపిక్, అంటే ఎన్నో సంవత్సరాల నుండి చరిత్ర కలిగినట్టు ఇల్లు కాబట్టి పైన ఔటర్ లుక్ అయితే మార్చలేదు. కానీ లోపల ఇంటీరియర్ ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్గా నచ్చాయి నాకైతే. నిజంగా ఒక స్వర్గం చూస్తున్నట్లు అన్నట్టు అని ఫీలింగ్ వచ్చింది. ఇంటిని చూడండి ఎంత బాగా తీర్చిదిద్దారో వీళ్ళు. నిజంగా అయితే కనుక ప్రతిదీ కూడా
నిజంగా అయితే కనుక సూపర్. సో ఏంటంటే శారద గారు వచ్చేసి 13 సంవత్సరాల వయసులోనే ఈ భరతనాట్యం ఇలాంటివన్నీ నేర్చుకోవడం వల్ల చాలా సీరియల్స్లో చాలా వాటిలో ఏంటంటే ఆవిడ గారు యాక్ట్ చేశారంట. ముందుగా ఏంటంటే కనుక ఒక భరతనాట్యంలో పర్ఫార్మెన్స్ చూసి ఈ నాటకాలు వేసే వాళ్ళు వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ గారిని అడిగినప్పుడు ఏంటంటే అంటే యాక్టింగ్ చేయడానికి ఒప్పుకుంటారన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ అయితే ఫస్ట్ మొదట ఒప్పుకోలేదంట. బట్ తర్వాత నిదానంగా వాళ్ళు కన్విన్స్ చేయడము చెప్పినప్పటికీ ఏంటంటే ఇవిడ కొన్ని రూల్స్ చెప్పారు. ఏంటంటే హగ్గులు కిస్సులు ఇలాంటివి ఉండకూడదు, అలాగే ఏంటంటే ఎక్స్పోజింగ్ ఇలాంటివి ఏమి ఉండకూడదు. యాక్చువల్గానే అప్పుడు ఉండవు, బట్ ఈవిడ ఇంకొంచెం స్ట్రిక్ట్గా చేశారు. సో ఇలాంటి వాటికి అన్నిటి ఓకే అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదన్నారంట. తర్వాత ఏంటంటే ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ నాన్న వచ్చేసి వాళ్ళమ్మ మీద కోప్పడ్డాడంట, మన ఇంట్లో ఆడవాళ్ళు అసలు బయటికే రాకూడదు, నువ్వు ఎలా చెప్పావు ఇలా అని. సో అప్పుడు వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, శారద గారి అమ్మగారు అయితే కన్విన్స్ చేశారబ్బా. సో ఇక్కడ చూస్తున్నారు కొంచెం స్టోరీ మళ్ళీ చెప్తా. చూడండి మొత్తం అయితే కనుక చాలా బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒక 2-3 ఏమో ఉన్నాయి. సో సూపర్, ఇది ఎంత ఎంత అందంగా ఉంది చూడండి కదా. సో వాళ్ళ అమ్మగారు వచ్చేసి బ్రతిమారి చెప్పారంట, ఏమవుతుంది యాక్టింగ్ చేస్తే, అదేమైనా పెద్ద క్రైమా ఏంది, ఖచ్చితంగా అయితే పంపిద్దాంలే అని వాళ్ళ అమ్మ వచ్చేసి వాళ్ళ నాన్నని కన్విన్స్ చేసింది. సో తర్వాత అసలు సీసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటంటే మన శారద గారు నాటకాల్లో నటించారు, తర్వాత ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళైతే దాదాపుగా 3 ఇయర్స్ ఎవ్వరే కానీ శారద గారితో కానీ వాళ్ళ అమ్మగారితో కానీ నాన్నగారితో కానీ వాళ్ళ బంధువులు ఎవ్వరే కానీ దాదాపు కంటే ఒక 3-4 సంవత్సరాలు కూడా మాట్లాడలేదంట. ఇక్కడే మీరు అర్థం చేసుకోండి, ఎవరైనా సరే ముందు అలిగిన వాళ్ళు తర్వాత జీవితంలో మనం సక్సెస్ సాధించిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళే మన దగ్గరికి వస్తారు. సో వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచించి మీకున్నటువంటి అద్భుతమైన టాలెంట్ని కానీ అద్భుతమైన ఏదైనా సరే ఆపుకోకండి, పక్కనోళ్ళ కోసం ఆలోచించి. వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా మన దారిలోకి వస్తారు, మనం సక్సెస్ అయితే మనతో ఉంటారో సక్సెస్ కాకపోతే పోతారు. అలాంటి వాళ్ళ గురించి అయితే మీరు అస్సలు పట్టించుకోకండి. శారద గారు కూడా అలా పట్టించుకోలేదు కాబట్టి కొన్ని 100 సినిమాల్లో అద్భుతమైన సహజ నటిగా గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది ప్రజల అభిమానాన్ని ఆవిడ చురగొన్నారు. లేటెస్ట్గా ఏంటంటే కనుక చిన్నప్పుడు బాల్య నటిగా అనే కాకుండా పెద్దయిన తర్వాత హీరోయిన్గా అయితే ఏంటి, అలాగే ఏంటంటే కొద్దిగా వయసు వచ్చిన తర్వాత తల్లిల పాత్ర అంటే మన యోగి సినిమాలో ప్రభాస్ గారి అమ్మగారి క్యారెక్టర్ అయితే ఏంటి, ఇలాంటి ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు పండించేసి ఒక సహజ నటిగా ఆవిడ ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్నారు. రియల్లీ సో హ్యాపీ అమ్మ. సో అలాగే ఏంటంటే చాలా కష్టపడి చాలా దూరం తిరిగి వీడియోస్ తీస్తున్నాము. కొంతమంది ఏంటంటే సబ్స్క్రైబ్ కదా తర్వాత కొడదాంలే, అలాగే ఏంటంటే సబ్స్క్రైబ్ కొట్టకుండా నేను ప్రతి వీడియో చూస్తున్నా కదా అనుకుంటూ చాలామంది చూస్తున్నారు. లక్షల వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు అయితే లేరు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్కి చాలా వాల్యూ ఉంది, ఓకేనా. సో నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఇది ఈరోజుకి మన ఎవరిది సహజ నటి శారద గారి ఇల్లు తెనాలిలో ఉంది, ఇది చాలా కష్టపడి పట్టుకున్నాము, ఓకేనా. ఇంకా బయటకు వచ్చేద్దామా, చాలాసేపు అయింది. సో అద్భుతం అండి నిజంగా అయితే కనుక ఎన్నో ఏళ్ళ నాటి ఇంటిని వీళ్ళు ఎంతో అపురూపంగా కొనుక్కొని ఇంత బాగా తీర్చిదిద్దారు. ఆయన పేరైతే చక్రవర్తి గారంట, ఈ హౌస్ మెయింటైన్ చేస్తున్న అతనిది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా చూసుకుంటున్నారు, ఓకేనా. ఇక్కడ అలా అయింది అని చెప్పారు అడిగితే, ఇది అయితే 10 ఇయర్స్ బ్యాక్ వేరే వాళ్ళు ఎవరో కొనుక్కున్నారంట. సో మొత్తానికైతే కనుక హ్యాపీ బా. కానీ అప్పటి నుంచి ఇది ఫస్ట్ నుంచి ఇదే కదా, వాళ్ళు మొదటి సంపన్నులు, సంపన్నుల ఇంట్లో పుట్టింది శారద గారు. అర్థమవుతుంది కదా ఇంత పెద్ద. సో తెనాలిలో శారద గారి ఇల్లు ఇదేనంట. వాళ్ళ ఫాదర్ మంచి బిజినెస్ మ్యాన్, ఆ రోజుల్లోనే బర్మా రంగును అలా బిజినెస్లు చేసేవారు. ఏమేం చేసేవాళ్ళు, బంగారం చేశాడు, వస్త్రాల ఎగుమతి దిగుమతి వ్యాపారం చేశారు. బో సూపర్ బ్రదర్. ఆ రోజుల్లో అంటే ఇక్కడ నుంచే ఆవిడ సినిమాల్లోకి వెళ్ళారా, చెన్నైకి చెన్నైకి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ నుంచి. సో మొత్తం జస్టిస్ చౌదరి, మేజర్ చంద్రకాంత్రా సూపర్ టాపర్ హిట్ సినిమాలో నటించారు. సూపర్. రండి బ్రదర్, మన ఇంకొకరు కృష్ణ గారు ఇంకా చాలా మంది ఉన్నారు.